गुड मॉर्निंग चिल्ड्रेन, नाउ फोर्थ क्लास इंग्लिश। फोर्थ क्लास इन इंग्लिश, लास्ट क्लास, प्रीवियस क्लास, फर्स्ट लेसन, व्हाट निमोस, व्हाट इज द लेसन वन, निमो गॉट ए सारी, नो फर्स्ट लेसन, निमो गॉट ए सारी, दिस इज द फर्स्ट लेसन। सो इन दिस लेसन आई एक्सप्लेन ऑलरेडी निमो गॉट ए सारी एंड यू कंप्लीटेड वर्क बुक ऑल्सो। In the after two days, I will check your workbooks by making a video call. You have to do complete your workbooks and now go do complete the textbook page number 10. Open your textbook English page number 10. Textbook open cheyandi, andulo page number 10 open cheyandi. Pencil, while seeing this video, you have to keep your books with you and do complete your textbook by seeing this video. Video chustune meeru textbooks anni complete chesestu undali. Okay na? First page number 10, first bit is write true or false in each box sentence. Here given 5 sentences. If the sentences are right in the lesson, you have to write true. If the sentences are the wrong, you have to write false. Ardhamainda? Ikkada ichina sentences right aithe true rayali, wrong aithe false rayali. First em antunaru? Page number 10. టెక్స్ట్ బుక్ నోట్ వర్క్ బుక్ ఫస్ట్ బిట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఫస్ట్ వన్ నిమ్మో వాంటెడ్ టు వియర్ హర్ మదర్ 3 పీసెస్ శారీ సో నిమ్మో హూ ఇస్ నిమ్మో షీ వాజ్ అ గర్ల్ నిమ్మో ఈజ్ అ గర్ల్ నో షీ వాంట్ టు వియర్ ఎ దుప్పటా హూస్ దుప్పటా హర్ మదర్స్ దుప్పటా యాజ్ అ శారీ బట్ షీ డిడ్ నాట్ వాంట్ టు వియర్ 3 పీసెస్ డ్రెస్ టాప్ బాటమ్ అండ్ చున్ని అంటే ఏంటి ఆ పంజాబీ డ్రెస్ అనేది 3 పీసెస్లో ఉంటుంది కదా దుప్పటా టాప్ అండ్ బాటమ్ సో ఈ విధంగా 3 పీసెస్ డ్రెస్ని వేసుకోవాలనుకుందా ఆమె లెసన్లో లేదు కదా షీ వాంట్ వియర్ ఏ దుప్పటా చున్నీనే అలా మమ్మీ దుప్పటా అంటే చున్నీనే ఆమె శారీ లాగా వేసుకోవాలి అనుకుంది సో హియర్ గీవెన్ 3 పీసెస్ మొత్తం డ్రెస్ని వేసుకోవాలని ఉంది అంటున్నారు సో ఇది స్టేట్మెంట్ అనేది ఫాల్స్ తప్పు రాంగ్ కదా ఫాల్స్ ఎఫ్ఏఎల్ఎస్సి ఫాల్స్ సెకండ్ వన్ నిమ్మో డిడ్ నాట్ వాంట్ దీపా టు సీ హర్ ఇన్ ఎ శారీ సో ఆమె ఎప్పుడైతే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు వర్క్ బుక్లో మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడానికి నేను వర్క్ బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎప్పుడైతే తను శారీ కట్టుకుందో అప్పుడు దీపా తన ఫ్రెండ్ వచ్చింది కదా అప్పుడు ఏంటి ఆమె దీపా ఆమెని శారీలో చూడొద్దు అని ఫీల్ అండ్ షీ ఫెల్ దట్ షీ ద ఫ్రెండ్ డుడ్ నాట్ వాంట్ టు సీ హర్ ఇన్ ఎ శారీ ఇట్ ఈస్ ఎ రైట్ ఆమె అలాగే అనుకుంది కదా ఎక్స్ప్లెయిన్ లెసన్లో సో ట్రూ నిమ్మో ప్రిటెండెడ్ టు బి హర్ క్లాస్ టీచర్ ఆమె శారీ కట్టుకున్న తర్వాత ఎవరిలాగా యాక్టింగ్ చేసింది క్లాస్లో స్కూల్ ఇంట్లో క్లాస్ టీచర్ లాగా సో ఇక్కడ కూడా క్లాస్ టీచర్ అనే ఇచ్చింది సో ట్రూ నిమ్మో డిడ్ నాట్ ఎంజాయ్ ది సర్కస్ షో వాళ్ళ అంటే వాళ్ళ చున్ని ఆ దుప్పట ఎగిరిపోయిన తర్వాత దాన్ని వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళకి ఒక సర్కస్ షో కనబడింది అక్కడ వాళ్ళు సర్కస్ చూసి చాలా ఎంజాయ్ చేశారు కానీ ఇక్కడ ఎంజాయ్ చేయలేదు అంటున్నారు ఫాల్స్ నిమో వాజ్ హ్యాపీ టు గోట్ ఏ శారీ ఫ్రమ్ హర్ మదర్ అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో తన మదర్ తనకి శారీ తీసుకొచ్చి ఇచ్చింది ఇచ్చింది ట్రూ అయిపోయింది నెక్స్ట్ పేజ్ నెంబర్ 10 CBT is question and answers. It is in the workbook. You see the workbook and learn the question and answers. First one, by seeing these clothes, you have to write the names. First one is sari. Second one, stole. Then explain chesanu workbook cheppetappudu. Next, missing letters. Scarf. నెక్స్ట్ ఫోర్త్ వన్ దుప్పట్టా ఫిఫ్త్ వన్ షాల్ మఫ్లర్ ఓకేనా ఈ విధంగా పేజ్ నెంబర్ 10 క్లాత్స్ నేమ్స్ కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ పేజ్ నెంబర్ 11 ఓపెన్ పేజ్ నెంబర్ 11 Page number 11, here given reading comprehension means these are the question and answers. Next, listening. Here given one poem in the back side of the lesson. Open back paper, last paper. Page number 127, here given one rhyme.
ఫన్ టు బి ఇట్స్ ఫన్ టు బి దిస్ అంటే ఏంటి ఇది ఒక పోయం ఏంటి ఇట్స్ ఫన్ టు బి దట్ ఎవరికి ఫన్ ఈ యానిమల్స్కి ఫన్ అంటే ఎంజాయింగ్ అంటే నా ఎంజాయ్ చేయడము ఫన్ టు లీప్ లైక్ ఎ ల్యాంబ్ టు క్లైంబ్ లైక్ ఎ క్యాట్ అంటే ల్యాంబ్ అంటే ఏంటి చూడండి ఇది ల్యాంబ్ అంటే షీప్కి మేల్ వన్ ల్యాంబ్ నెక్స్ట్ క్లైంబ్ లైక్ ఎ క్యాట్ హియర్ ఇన్ ద పోయమ్ క్యాట్ ఈస్ దేర్ బట్ హియర్ వీ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ క్యాట్ హియర్ సో ఈ పోయంలో మనము ఏమేమి యానిమల్స్ చూస్తున్నాం హోప్ లైక్ ఎ ఫ్రాక్ హోప్ అంటే ఎగరడం గెంతడం స్విమ్ లైక్ ఎ ఫిష్ ఫిష్ లాగా స్విమ్ చేయడం ట్రాట్ లైక్ ఎ హార్స్ అంటే హార్స్ ఎట్లా అంటే స్పీడ్గా వెళ్తుంటుంది కదా ట్రాట్ లైక్ ఏ హార్స్ జంప్ లైక్ ఏ డాగ్ డాగ్ లాగా జంప్ చేయడం ఇట్స్ ఫన్ టు ప్రిటెండెడ్ అంటే ఆ యానిమల్స్ యొక్క యాక్షన్ని ప్రిటెండెడ్ అంటే నటించడము ఎస్ నాట్ వన్ ఈజ్ క్లెవర్ ఎట్ కాపీయింగ్ మీ సో ఇక్కడ ఏమనుకుంటున్నారు ఈ యానిమల్స్ మాలాగా ఎవరు మమ్మల్ని కాపీ చేయలేరు అనుకుంటున్నారు అన్నమాట సో బై లిజనింగ్ దిస్ పోయమ్ లిజన్ యువర్ టీచర్ రిటింగ్ ఏ పోయమ్ అండ్ టిక్ ద యానిమల్స్ దట్ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద పోయమ్ పోయంలో ఏమేమి ఇచ్చింది బేట హార్స్ ఇచ్చింది కదా ఎస్ హార్స్ రైట్ నెక్స్ట్ క్యాట్ ఇచ్చింది కదా ఏమి ఇచ్చిన క్యాట్ గురించి ఫన్ క్లైంబ్ లైక్ ఎ క్యాట్ నెక్స్ట్ హాప్ లైక్ ఎ ఫ్రాక్ ఫ్రాక్ కూడా ఇచ్చిండు పోయంలో రైట్ జిరాఫీ ఇవ్వలేదు అవసరం లేదు బర్డ్ ఇవ్వలేదు అవసరం లేదు డాగ్ పోయంలో డాగ్ ఇచ్చిండు కదా వెరీ గుడ్ ల్యాంబ్ ఆల్సో గివెన్ లుక్ లైక్ లైక్ ల్యాంబ్ సంథింగ్ ఈజ్ గివెన్ స్విమ్ లైక్ ఎ ఫిష్ ఫిష్ ఆల్సో గివెన్ సో ఏ యానిమల్స్ అయితే మనకు పోయంలో ఇచ్చిండో ఆ యానిమల్స్కి మీరు రైట్ టిక్ చేయాలి వీడియో చూస్తున్నప్పుడు ఇక్కడ పోయం ఉంటుంది ఆ పోయం రీడ్ చేస్తూ మీరు ఇక్కడ యానిమల్స్కి పోయంలో ఇచ్చిన యానిమల్స్కి మీరు రైట్ టిక్ చేయాలి నెక్స్ట్ స్పీకింగ్ అంటే కాన్వర్జేషన్ అంటే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి కాన్వర్జేషన్ అంటే ఏంటి కాన్వర్జేషన్ అంటే స్పీకింగ్ టు పీపుల్ అంటే ఇద్దరు మాట్లాడుకోవడాన్ని కాన్వర్జేషన్ అంటారనమాట సో హియర్ పీపుల్ ఏ పీపుల్ బి దేర్ కా అంటే వాళ్ళు మాట్లాడుకోవడం వై హ్యాస్ రాహుల్ మిస్డ్ ద స్కూల్ బస్ పీపుల్ వన్ ఒక అతను ఏమనుకుంటుండు ఎందుకు రాహుల్ ఈరోజు స్కూల్ బస్ మిస్ చేసుకున్నాడు అప్పుడు బికాస్ షీ వోక్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్ స్కూల్ బస్ ఎందుకు మిస్ అవుతుంది మీరు లేట్గా లేవడం వల్ల లేట్గా రెడీ అవ్వడం వల్ల స్కూల్ బస్ మిస్ అయిపోతుంది కాన్వర్జేషన్ అంటే ఏంది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవడం అనమాట నెక్స్ట్ ఇన్ ద పేజ్ నెంబర్ 12 ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో పేజ్ నెంబర్ 12 ఫస్ట్ లెసన్ అప్ టు పేజ్ నెంబర్ 11 యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఏమో మొత్తం ఫుల్ లెసన్ వర్క్ బుక్ కంప్లీట్ అయిపోవాలి టెక్స్ట్ బుక్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసిన 3 బిట్స్ మీరు టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసేసుకోవాలి ఓకేనా బేటా